అశేష ప్రజానీకానికి ఈ గుత్తి కాన్స్టిట్యుయెన్సీ సోదర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. గతంలో కూడా నేను ఎంపీగా నిలబడినప్పుడు అఖండమైనటువంటి విజయాన్ని మీరు కల్పించారు. ది సేమ్ అఖండమైనటువంటి విజయాన్ని ఇవాళ మనం తెలుగుదేశం క్యాండిడేట్ కల్పించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా, అతను ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆయన ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పు పోకుండా వల్లవేసి చెప్తే లక్ష రూపాయలు పోగొట్టిస్తాను. నేను అన్ని కార్యక్రమాలు చేశాను, సంక్షేమమే తన ధ్యేయం అంటున్నాడు. నేను జీవించేదే ప్రజల కోసం అంటున్నాడు, నేను ఉండేదే ప్రజల కోసం వ్యవసాయదారులకు అంటున్నాడు. ఏది ఏమి నమ్మినా నమ్మకపోయినా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మనకు నీళ్లు ఇస్తున్నాడు. సమస్త ప్రజాధికారికి మంచినీళ్ళే ముఖ్యమైనటువంటిది. ఇవాళ మా నేను మననాయకు చెప్పా, 7000 కోట్ల రూపాయలతో మీరు చిన్న కార్యక్రమం చేయాలని దానికి ఆయన అంగీకరించినాడు. అందువల్ల నేను మనం చేసేది ఏంటంటే మనకు జీవం మోస్తున్నాడు. అతను ఒక్క తరాది గారు తన తరాలకు వేలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రుణం తెచ్చుకోవాలంటే ఒక్కటే, తెలుగుదేశం క్యాండిడేట్ను కల్పించండి, అతని రుణాన్ని తెచ్చుకుందామని మరొక్క మారు మీకందరికీ సవినయంగా మనజేస్తూ, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం కాదు మనందరి కోసం, మన సంక్షేమం కోసం మరొక మారు ముఖ్యమంత్రి కావలసిన అవసరం అగత్యం ఉందని నేను మీకు సవినయంగా మనజేస్తూ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు యాదవులు చాలా ఎక్కువగా ఉన్నారు సార్, ఈ మా యాదవులకు ఏదో మార్గం చూపించాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలా, వాళ్లకు సంఘంలో గౌరవం తగ్గేటట్టుగా ఒక మంచిది ఏదైనా స్థానం చూపించండి. సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చేస్తారు, వాటి ఉపన్యాసాన్ని ఆలకించవలసిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం, జై తెలుగుదేశం.